కృష్ణరాజ్ గారు, నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు పార్టీ అంటే నాయకులు కార్యకర్తలు మాత్రమే. ఇప్పుడు పార్టీ బలం పుంజుకోవాలి అంటే బలమైన నాయకులు ఉండాలి, వాళ్ళ ద్వారా వాళ్ళ అనుచరులు కార్యకర్తలు ఉండాలి. అప్పట్లో 1982లో పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే ఎన్టీఆర్ గారు ఆ రకమైన ప్రబంధనం సృష్టించారంటే మీకు తెలియదు కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతోమంది నాయకులు ఆ ప్రభుత్వ విధానాలు, ఆ పార్టీ విధానాలు నచ్చక, ఆ ప్రభుత్వ విధానాలు నచ్చక ప్రజలు వీళ్ళందరూ కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవాలి అంటే ఖచ్చితంగా ఏదైనా పార్టీలో అసంతృప్తులుగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకా మీకు తెలియదు కాదు చాలామంది ఉంటారు కదా అసంతృప్తితో ఉంటారు, అలాగే పక్క పార్టీల వైపు వెళ్దామని చూస్తూ ఉంటారు. కొంతమందికి ఆ పార్టీలో సరైన ప్రాధాన్యత లేక వేరే పార్టీలో మంచి ఇంపార్టెన్స్ ఉంటే ప్రజలకు ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు, సామాజిక స్పృహతో ఉన్నవాళ్ళు చాలామందే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వైపు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఉదాహరణకు ఇప్పుడు మనం చూసుకుంటే పార్థసారథి గారు, మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి గారు, ఆయన తోట చంద్రశేఖర్ గారికి మిత్రులు కూడా, అలాగే రావెల కిషోర్ బాబు గారు తెలుగుదేశం, ఆయన ఐఆర్ఎస్ ఆఫీసరే, ఆయన విఆర్ఎస్ తీసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు, తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు, ఒక దఫా మంత్రిగా కూడా పనిచేశారు, ఆ తర్వాత జనసేన పార్టీలోకి వచ్చారు, ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళారు, వెళ్ళినా ఉన్నారా లేదా అన్నట్టుగానే ఉన్నారు. ప్రస్తుతానికైతే వీళ్ళు కనిపిస్తున్నారు. మరికొందరు పేర్లు నాకు వినిపిస్తున్నాయి, నేనైతే చెప్పను, ఇంకా చాలా పేర్లు వినిపిస్తున్నాయి, జెడి లక్ష్మీనారాయణ గారని, లేకపోతే ఇంకా తమిళనాడు ఎక్స్సిఎస్ రామ్మోహన్ రావు గారు అని చెప్పేసి ఇంకా చాలా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. దీనిలో ఎంత వాస్తవం ఉందో లేదో నాకు తెలియదు, వినిపించే కాబట్టి మీ దగ్గర ప్రస్తావిస్తున్నాను అంతే. సో ఎంతవరకు ఈ చేరికలు అంత స్పీడ్గా ఈ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది అంటారు కృష్ణరాజు గారు? రవి గారు, ఇప్పుడు బీఆర్ఎస్ తన కార్యకలాపాలను ఏపీలో విస్తరించే క్రమంలో భాగంగా విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని త్వరలోనే ఏర్పాటు చేయబోతుంది. ఒకసారి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడ మీకు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే, అలాగే టీఆర్ఎస్ కు చెందిన కవిత గారు, లేకపోతే కేటీఆర్ గారు, లేకపోతే హరీష్ రావు గారు, ఇటువంటి నాయకులు విజయవాడ వచ్చి సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా రాజకీయాల్లో, ఏపీ రాజకీయాల్లో కొంత మార్పు వస్తుంది. ఇప్పటిదాకా అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ స్టెప్ కూడా కాదు. నిజంగా చెప్పాలంటే ఇది ఈ రోజున ఈ జరిగే కార్యక్రమం అనేది ఫస్ట్ స్టెప్ కూడా కాదు. అయితే ఇంకా ఈ పార్టీ ఏపీలో కొంత ప్రభావం చూపించాలి అంటే ప్రజాదరణ కలిగిన నిజాయితీ పరులైన నాయకులు కూడా దీంట్లో చేరాలి. ప్రజాదరణ కలిగిన వారు ఇక్కడ ఈ రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరు నియమిస్తున్నారో వారి నాయకత్వాన్ని అంగీకరించగలగాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే కేసీఆర్ గారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం చేయటం మరింత సులువుగా మారుతుంది. నేను మీకు ఇంత చెప్పినట్టు కేసీఆర్ గారు మంచి వ్యూహకర్త, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున కేసీఆర్ గారు విజయవాడ వస్తే ఆయన స్వాగతం పలకడానికి బహుశా వందల కానీ వేల సంఖ్యలో కూడా జనం వస్తారు. ఎందుకంటే ఆ గాయాలు జనం విభజన గాయాలు అనేది, లేకపోతే పరిశోధన పద్యాలు అనేది క్రమంగా ప్రజలు మర్చిపోయే విషయ క్రమంలో ఉన్నారు. రెండోది ఏంటంటే హైదరాబాద్ కు సంబంధించి ఇప్పటికీ కూడా ఆంధ్ర ప్రజల అభిప్రాయం ఏంటంటే హైదరాబాద్ లో అభివృద్ధి అనేది బాగా జరుగుతుందనే భావన విద్యాధికుల్లో ఎక్కువ ఉందండి. కామన్ మ్యాన్ ఏంటంటే కామన్ మ్యాన్ అంతసేపు కూడా, లేకపోతే బిలో పవర్టీ లైన్ ఉన్నాడు ఏంటంటే సంక్షేమం గురించి ఆలోచిస్తారు. అక్కడైతే కానీ మీకు ఎబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీకి వచ్చేప్పటికి ఏంటంటే వాళ్ళు డెవలప్మెంట్ చూస్తారు. అక్కడ అటువంటి డెవలప్మెంట్ వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా తెలంగాణలో బాగా ఉంది అనే ఒక అభిప్రాయం అనేది చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో కూడా వ్యక్తం చేస్తున్నారు. అది నిర్వివాదం సరండి. ఇది ఆ పార్టీకి కలిసి వచ్చే ఒక ముఖ్యమైన అంశంగా మారబోతుంది. వారి ప్రచార కార్యక్రమాలు కూడా, ఎందుకంటే ఒకసారి ఆ పార్టీ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెడితే మిగతా పార్టీలు కాస్త మరింత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ కేసీఆర్ గారు మంచి వ్యూహకర్తే, కానీ ఆయనకు కూడా వైఫల్యాలు ఉన్నాయి. దాంట్లో ఒక ఇటీవల కాలంలో ఒక వైఫల్యం ఏంటంటే ఫెడరల్ ఫ్రంట్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, అంటే నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ ఈ రెండింటికి వ్యతిరేకంగా మనం ఒక ఫ్రంట్ ఏర్పాటు చేద్దామని చెప్పి ఆయన ప్రయత్నించి దారుణంగా విఫలమయ్యారండి. ఆయనతో కలిసి రావడానికి ఎవరు ఒప్పుకోలేదు. అది వైఫల్యమైన సార్, అది
అంటే వాళ్ళు అంటే అంటే చాలా రాష్ట్రాలు తిరిగారు నాకు తెలుసు సార్, చాలా రాష్ట్రాలు తిరిగారు కానీ ఒప్పుకోలేదు. మీకు ఏంటంటే ఈ మధ్యన మీకు ఈ మధ్యన ఇటీవల కాలంలో మీకు ఆప్ తో కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా కేజ్రీవాల్ గారు ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొని మీటింగ్ లో పాల్గొన్నప్పటికీ కూడా ఆ పార్టీకి చెందిన శాసనసభ్యుడు సోమనాథ్ చటర్జీ, సోమనాథ్ భారతి, ఆయన హైదరాబాద్ వచ్చి ఏం చెప్పారంటే కేసీఆర్ గారు ఈ దేశంలోనే అతి పెద్ద అవినీతిపరుడు, మెస్సయ్య ఆఫ్ కరప్షన్. ఆయన ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. నేను ఏంటంటే ఒకవైపు కేసీఆర్ గారు కేజ్రీవాల్ గారితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అదే పార్టీకి చెందిన ఒక అగ్రనేత హైదరాబాద్ వచ్చి ఇటువంటి ఆరోపణలు చేయటం, కేసీఆర్ గారి పరువుని తీసే పని పెట్టుకున్నట్టుగా ఆయన చేయటం అనేది ఇప్పుడు చాలా మీరు చెప్తున్నట్టుగా చాలా మందిని కలిశారు.